రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఆర్ఎన్ శ్రీనివాసులు. ఒక్క నిమిషం. మినిస్టర్ ఇరిగేషన్. హలో అధ్యక్ష, ఇది శ్రీశైలం ప్రాజెక్టు మీద గౌరవ సభ్యులు పయ్యావుల కేశవులు గారు, సాంబశివరావు గారు, దోల శ్రీబాల వీరాంజనేయులు గారు అడిగిన ప్రశ్న అధ్యక్ష. దీనిలో శ్రీశైలం డ్యామ్ స్పిల్వే పైన కింద భాగంలో పెద్ద గుంట పడిన మాట వాస్తవమా, దాన్ని గుర్తించారా అని అడిగారు అధ్యక్ష. ఇది 1998లో ఉధృతంగా హయ్యెస్ట్ వరదలు వచ్చినప్పుడు ఏర్పడినటువంటి ఒక పెద్ద గుంట అధ్యక్ష. ఇది అప్పుడే గుర్తించడం జరిగింది. 2002లో దీన్ని గమనించడం జరిగింది అధ్యక్ష. 2002-2004 వరకు ఈ గోతిని పూడ్చేందుకు 15 కోట్ల రూపాయలు తాత్కాలిక మరమ్మతుల కోసం అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. 2009 నుండి 2018 ఈ గోతిని శాశ్వతంగా పూడ్చటకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అధ్యక్ష, అప్పుడు తెలుగుదేశం వారు అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత కాలంలో 2018లో 5 కోట్ల రూపాయలు మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేయటం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ఒక పంచభూల్లోని గోతిని శాశ్వతంగా పూడ్చడానికి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు అధ్యక్ష. 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పంచభూల్నందు ఏర్పడినటువంటి గోతిని పూర్తిగా పూడ్చుటకు చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా 45 కోట్ల రూపాయలు కుడివైపున రక్షణ గోడ మరియును, రోడ్డు నిర్మాణమునకు 55 కోట్ల రూపాయలతో మరమ్మతులు పనులు మరియును పంచిపూల్ గోతి శాశ్వత పూడ్చివేతకు 722.5 కోట్లను అంచనాలు రూపొందించి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. జనవరి 2022 డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ వారు ప్రాజెక్టును సందర్శించి 45 కోట్ల రూపాయలతో కూడిన కుడివైపున రక్షణ గోడను మరియును, రోడ్డు నిర్మాణమునకు మరియు 55 కోట్ల రూపాయలతో ఎప్రాన్ మరమ్మతుల పనులను రూపొందించిన అంచనాలు, డిజైన్లు మరియును డ్రాయింగ్లు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డివిజన్ ఆర్గనైజేషన్ వారి వద్ద ఆమోదం పొందిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ వారి ద్వారా డ్యామ్ రీహాబిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు వారికి నిధుల కోసం పంపుటకు అంగీకరించడమైనది. అందుకు తగిన చర్యలు తీసుకోవటం జరుగుతున్నది. పంచిపూల్ శాశ్వత మరమ్మతుల కోసం ఉద్దేశించిన 722.5 కోట్లకు రూపొందించిన అంచనాల విషయమై పరిశీలన కోసం సమగ్ర పరిశోధన చేయమని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఆదేశించడమైనది. అందుకోసం మోడలింగ్, జియో టెక్నాలజీ అసెస్మెంట్ మరియు న్యూమెరికల్ సిస్టమ్స్ చేసి కొత్తగా అధ్యయనం చేయవలసిందిగా వారు సలహా ఇచ్చారు అధ్యక్ష. తదనుగుణంగా మోడలింగ్ కోసం సెంట్రల్ వాల్ పవర్ రీసెర్చ్ వారు, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ వారు పూణే వారిని జియో టెక్నాలజీ అసిస్టెంట్ కోసం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ బెంగళూరు మరియు న్యూ మెజిషన్స్ కొరకు సర్వే ఆఫ్ ఇండియా వారిని సంప్రదించడం జరిగింది అధ్యక్ష. వారి వద్ద నుంచి వచ్చిన పరిశోధన ఫలితాలు ప్రకారం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ సలహా మేరకు మంచిపూల్ శాస్త్రులకు కావాల్సిన అంచనాలు, తదుపరి చర్యలు అధ్యక్ష. ఉదయం నుంచి చూస్తున్నాం అధ్యక్ష, వారి బాధని ఈ పక్కన ఉన్నటువంటి బాధని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే వీరు ఉదయం సభ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విధంగా గొడవ చేయాలని, సభను సక్రమంగా జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ముందు ఇక్కడికి వచ్చారు, తర్వాత మీ దగ్గరికి వచ్చారు, తర్వాత ఆ బెంచీలు కొట్టారు, తర్వాత దానిలో ఒకరిద్దరు సభ్యులు మా వైపు చూస్తూ కూడా ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారి ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వారు నిర్ణయించుకొని వచ్చారు. ఇది
మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు రాకోకుండా పారిపోయి వీళ్ళందరినీ పంపించి గొడవ చేయమని ఆదేశించి పంపినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వారి బాధను మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. వారి బాధ ఏమిటి? మమ్మల్ని సస్పెండ్ చేయండి, మేము పోతాం. మేము సస్పెండ్ చేయండి, మేము పోతాం. మేము సస్పెండ్ చేయండి, మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి లబోది ఇవ్వమని గౌకేకలు పెడతాం అనేటువంటి మాటలు వారు స్పష్టంగా వారి బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పటికైనా వారి బాధను మనం అర్థం చేసుకొని వారిని బయటకు పంపించకపోతే సభ జరగకోకుండా ఉండేందుకు కావలసినటువంటి అన్ని చర్యలు చేస్తారు అధ్యక్ష. దానిలో ఒక సభ్యుడు ఇలా పట్టుకొని వచ్చి